దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రిజాయిస్ వర్షిప్ టైంకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఈ వారం ప్రత్యేకంగా మనతో సూర్యాపేటలో ఉన్నటువంటి మన్నా సంఘానికి సీనియర్ కాపర్లైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజాయి గారు అలాగే అమ్మగారు ఈ ఆరాధనలో మనతో కలిసి దేవుని ఆరాధించడం, మనతో కలిసి మరి దేవుని స్తుతించడం, ఈ కార్యక్రమంలో ఉండటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. వారికి కూడా ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజాయ్ గారు మరి మనందరి కొరకు వాక్యంతో కూడినటువంటి శుభాలు తెలియజేస్తారు. వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ ఫిలిప్ గారు, షారోన్ గారిని దేవుడు అనాది సంకల్పంలోనే తల్లి గర్భమందు రూపించబడక మునిపే మరి ఏర్పాటు చేసుకుని వరాలిచ్చి తలాంతులిచ్చి దేవుడు తన మహిమ కొరకు సాక్షులుగా వారిని వాడుకుంటున్నారు. ఈ దంపతులు తెలియని వారు ఎవరు లేరు. వీరందించే సందేశాలు, వీరు పాడే ఆధ్యాత్మిక పాటలు అనేకులను ఉజ్జీవింపచేస్తున్నాయి, బలపరుస్తున్నాయి. అందుచేత మేము ప్రభుని స్తుతిస్తున్నాం. కనుక ప్రతి బుధవారం సాయంకాలం 7 గంటల నుంచి 7:30 వరకు మరి ఈ రిజాయిస్ వర్షిప్ టైం అనే పేరుతో పరిచర్య అందిస్తూ ఉంటుండగా, పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబమును, పరిచర్య పొందుకొనిచున్నటువంటి బిడ్డలారా, మీ అల్లరును యేసయ్య నామములో మరి నేను మిమ్మలను అభినందిస్తున్నాను, దైవ సేవకులను అభినందిస్తున్నాను. దేవుని ఆశీర్వాదము మీకు కలుగునుగాక, దేవుని ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. మీ జీవితాల్లో, ఈ సమయంలో వీక్షిస్తున్న వారి జీవితాల్లో దేవుడే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయనే మహిమ పొందునుగాక. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మేమంతా కలిసి కుటుంబంగా ప్రభునామాన్ని మహిమపరచడానికి ఆశపడుతున్నాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసును చేరుడి, హల్లెలూయా అనే పాట ద్వారా ప్రభునామాన్ని ఘనపరుద్దాం. స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలనన్నిటి బాపున్ భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలనన్నిటి బాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా
Hallelujah, 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 hallelujah. Amen, 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 amen. Hallelujah, hallelujah. Amen, 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 amen. వెలుగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు ఆత్మను ప్రచురించు విలువైన నీ జీవితమున్ వెలిగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు ఆత్మను ప్రచురించు హల్లెలూయా హల్లెలూయా Hallelujah, 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 amen, 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 hallelujah, hallelujah, amen, 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 amen. జయించి లేచిన్ మరణపు ముల్లును విరచిన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం మరణము జయించి లేచిన్ మరణపు ముల్లును విరచిన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా హల్లెలూయా Hallelujah, 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 amen, 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 hallelujah, hallelujah, amen, 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 randi stutinchu paaduri, raaraju yesuni cherudi రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా Amen, 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 amen. Hallelujah, hallelujah. Amen, 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 amen. Hallelujah, hallelujah. Amen, 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 amen. Hallelujah. ఏసయ్యకే మహిమ కలుగును గాక. Hallelujah. మరి ఒక పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మనందరికి తెలిసినటువంటి పాట ద్వారా ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చే
ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నలిగిన బలియాగమునను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగమునను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించి దివ సిలువలో. కరుణ జ్యోతి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ జ్యోతి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది తూడలనా వేలాది కొట్టేళ్ళనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నేనేమి చెల్లింతును నేనేమి చెల్లింతును హల్లెలూయా యేసయ్యకి మహిమ కలుగును గాక మరి ఆరాధన దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా అలాగే మనందరి హృదయమారా మనం చేసినటువంటి కృతజ్ఞత స్తుతి ఆయన సన్నిధికి చేరులాగన ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇంతవరకు నాయన నిన్ను ఆరాధించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. అలాగే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ మరి ప్రార్థనతో వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్య సమయంలో పరిశుద్ధాత్మదేవుడా, మాతో మీరు మాట్లాడండి. మీ వాక్కులు వినిపింపచేయండి, మీ స్వరమును వినిపింపచేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ మాపై కృమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ధ్యానించు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఇదిగో ప్రభువాని ప్రజలలో తండ్రి రక్షణ స్వస్థత విడుదలను దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు చక్కని ఆరాధన మనం చేశాం. ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మరి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం ఎంతో భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాలు మనము చదివి ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని అద్దుకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగురుగాక. మనలో చాలామందికి తెలిసినటువంటి వాక్య భాగం ఇది. యేసయ్య
కానా వివాహంలో తన మహిమను బయలుపరిచి అక్కడున్న వారిని అందరినీ కూడా ఆయన ఆశ్చర్యపరిచి తాను దైవ కుమారునిగా దేవుని మహిమను కలిగినటువంటి మనిషి కుమారునిగా అక్కడ ఆయన కనుపరుచుకున్నాడు ఆయన కార్యము చేయట ద్వారా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అని వ్రాయబడింది ఆ వివాహమునకు యేసయ్య పిలువబడినప్పుడు యేసు యొక్క తల్లి కూడా అక్కడ ఉండెను అని వాక్యంలో మనం చూస్తాం శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారు అయితే ఆ వివాహంలో ఒక కొరత వచ్చింది ఆ కొరత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసము అయిపోయింది అతిథులకు వివాహమునకు వచ్చే వారికి మరి ఇచ్చేటువంటి ఆ ద్రాక్షారసము ఆహ్వానించేటువంటి ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి ద్రాక్షారసము లేదు వారికి అని ఆయనతో చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా అమ్మా నాతో నీకేమీ పని నా సమయం ఇంకను రాలేదనెను తగిన సమయమందు ఆయన మన కొరకు కార్యాలు చేసేటువంటి దేవుడు తగిన సమయములో మనలను ఆయన హెచ్చించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు యేసు తల్లి యేసయ్యను అడుగుతూ ఉన్నప్పుడు తల్లి యొక్క మనవిని ఆయన అంగీకరించాడు ఆ వివాహ కుటుంబానికి ఎలాంటి అవమానము కలుగుకొండగా ఎలాంటి కొరతను లోటును వారు అనుభవించుకొండగా యేసయ్య తానే స్వయంగా ఆ వివాహములో గొప్ప కార్యమును జరిగించాడు దేవునికి స్తోత్రం యేసు ఈ మొదటి సూచక క్రియను కానాలో గలిలయలోని కానాలో చేశాడు అని వాక్యంలో రాయబడింది ఆయనకు 12 సంవత్సరములు ఉన్నప్పుడు తల్లిదండ్రులు యెరూషలేమునకు ఆయన తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను నా తండ్రి పని మీద ఉన్నాను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి యేసయ్య ఈ లోకానికి తండ్రి చిత్తమును నెరవేర్చుటకును మనుషుల పాపములను పరిహరించుటకు తానే బలి అవ్వడానికి వచ్చాడు తాను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రధాన కారణం మనుషులను రక్షించడానికి తమ పాపముల నుండి అనగా మనుషులు చేసినటువంటి అపరాధములు పాపములు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఆ పాపయుక్తమైనటువంటి జీవితము నుండి వారికి విముక్తిని కలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అప్పుడు యేసు తల్లి ఆ పరిచారకులతో చెప్పిన మాట ఏంటో తెలుసా ఆయన మీతో చెప్పినది చేయుడనెను యేసయ్య మనతో చెప్పినది మనం చేయగలిగినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం యేసయ్య కొండ మీద రూపాంతరము చెందినప్పుడు పేతురు యోహాను యాకోబులు అక్కడ ఉన్నారు ఆకాశం నుండి ఒక శబ్దాన్ని వారు విన్నారు అదేంటంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని యేసయ్య మాటను మనము వినాలి అది దేవుని యొక్క చిత్తము తల్లి కూడా అదే మాట అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్పినప్పుడు యేసయ్య చెప్పినటువంటి ఆ పని ఏంటో తెలుసా అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినప్పుడు యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపిరి అక్కడ ఉంచబడినటువంటి ఆ 6 రాతి బాణలను ప్రభు ఎన్నుకున్నాడు సంపూర్ణంగా దేవుని యొక్క మాటను వారు విన్నప్పుడు అప్పుడు ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండి కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను ఆ వివాహంలో మరి ఎంతో ఘనత ఆకు విందు ప్రధానికి వచ్చింది ఆ వివాహ కుటుంబానికి కలిగింది వారందరిలో గొప్ప సంతోషం కలిగింది పరిచారకులు మొదలుకొని ప్రధాని వరకు అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ సంతోషం కలిగింది ఎందువల్లంటే యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యము వలన పరిచారకులు దేవుని యొక్క మాటను వినుట ద్వారా దేవుని యొక్క మాట వినుట ద్వారా మనకు మాత్రమే సంతోషం కాదు కానీ అందరికీ కూడా మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా గనుక అక్కడ మరి కొరత అయినటువంటి ఆ ద్రాక్షారసాన్ని ఆయన సమృద్ధిగా వారికి అందించాడు అప్పటికప్పుడు ఆయన నీళ్లలో నుంచి ద్రాక్షారసమును వారికి అందించగలిగాడు సామాన్యమైనటువంటి నీటిలో నుంచి గొప్ప ద్రాక్షారసాన్ని మధురమైన ద్రాక్షారసాన్ని
మంచి ద్రాక్షారసమును ఆయన అందించాడు. అప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. మరి ఆ విందు ప్రధానంట పెండ్లి కుమారుని పిలిచి, ఎంత శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని మీరు ఏర్పాటు చేశారు, మేము సామాన్యంగా లోకానుసారంగా చూస్తే మొదట మంచిది ఇస్తారు తర్వాత మంచిది ఇవ్వరు, కానీ నువ్వు ఇచ్చినది ప్రారంభం నుంచి చివరి వరకు చాలా శ్రేష్టంగా ఉందని పొగిడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏసై చేసేటువంటి కార్యాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి, చాలా అద్భుతంగా మన జీవితంలో కనబడుతుంది. లోకంలో కొంత మోసం కొంత నిజం కనబడుతుంది, కానీ దేవుడిచ్చే వాటిలో దేవుని మార్గంలో అంతా సత్యమే, అంతా శ్రేష్టమే, అంతా మేలే, ఆశీర్వాదమే. కనుక మనము దేవుని మార్గంను ఎంచుకోవాలంటే దేవుని మాటను వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఈ రోజున మనము దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని మాట వినడానిక మన మనసును పెట్టేది, లేదంటే లోకానుసారంగా జీవించడానికి మన మనసును తిప్పుకుంటున్నామా? ఈరోజున అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ లాక్డౌన్ సమయంలో మరి దేవుళ్ళు ఇంకెక్కువగా బలపడాలి మనంతా కూడా. సోషల్ డిస్టెన్స్ అని చెప్తున్నారు కదా, పాపానికి డిస్టెన్స్ మనం పాటించాలి. శానిటైజర్స్ వాడుతూ చేతులను శుభ్రపరచుకోండి, మీ పరిసరాలను మీరు వాడే వస్తువులు శుభ్రపరచుకోండి అని చెప్తున్నారు. కనుక మన హృదయాన్ని ఆత్మానుసారంగా కూడా మనం ఆలోచన చేసి హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. యేసు రక్తము ద్వారా, యేసయ్య ఎదుట మన పాపములను ఒప్పుకోవటం ద్వారా మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అలాగే మనం మాట్లాడేటువంటి ప్రతి మాట విషయంలో చాలా కంట్రోల్డ్గా మనం ఉండాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనము ముక్కుకి మూతికి మాస్క్ పెట్టుకుంటున్నాం. ఎవరిని చూసినా మాస్క్ పెట్టుకుని కనబడుతున్నారు. దాని అర్థం ఏంటంటే వైరస్ అనేది మనలోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. కాబట్టి మనము ఏ రీతిగా అయితే మన దేహాన్ని కాపాడుకుంటున్నామో మన ఆత్మను కూడా అలాగే కాపాడుకోవాలి కదా, బయట నుండి వచ్చే వాటిని విషయమైనా, మరి లోపల నుంచి బయటికి వెళ్ళేటువంటి వాటి విషయమైనా మనము తగు జాగ్రత్తగా ఏ రీతికైతే మనము ఉంటూ ఉన్నామో ఆత్మానుసారంగా మరి మనము అన్ని విషయాల్లో కూడా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. యేసయ్య మాటను వింటే శ్రేష్టమైనవి మనం పొందుకుంటాం. కొరతలు వచ్చినప్పుడు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజున అప్పటికప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పటికప్పుడే దేవుడు ద్రాక్షారసమును పంపించాడు, మధురమైనటువంటి ద్రాక్షారసమును పంపించాడు. మన జీవితం సామాన్య జీవితం అయి ఉండొచ్చు, మన దగ్గర ఉన్నది సామాన్యమైనటువంటి సోర్సే కావచ్చు, కానీ దేవుని మాటను విని ఆయనకు లోబడి ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అంటే దేవుడు మనం ఊహించిన దానికంటే అద్భుతాన్ని చేస్తాడు. మన కుటుంబంలో సంతోషాన్ని నింపుతాడు, మన ద్వారా ఇతరులకు కూడా సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చదివిన వాక్య భాగంలో నుండి మరి మనం ఏం గమనించగలుగుతున్నామంటే ఆయన వివాహాన్ని ఘనపరిచాడు, ప్రజలందరి ఎదుట ఆ కుటుంబానికి గౌరవాన్ని తీసుకుని వచ్చాడు. ఇది జరిగి 2000 సంవత్సరాల పైనే అవుతుంది, కానీ ఈనాటికి కూడా ఈ కానా వివాహాన్ని ప్రతి వివాహంలో ప్రస్తావిస్తారు. అలాగే ఈ సమయంలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకంటే యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ అని వ్రాయబడింది. ఆయన చేసినటువంటి సూచక క్రియలు తన మహిమను ప్రజలకు కనుపరిచాడు, ఎందుకంటే ఆయన దేవుడు గనుక, ఆయన మహిమాస్వరూపి గనుక ఆయన తన మహిమను ద్వారా ప్రజలకు మేలు చేశాడు. తన దైవత్వాన్ని ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన చూపించగలిగాడు. కనుక మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం ఆశ్రయము యేసే. మన కోట మనము నమ్ముకున్న దేవుడు యేసే, మార్గము సత్యము జీవము యేసే, నిజమైన స్నేహితుడు యేసే, నిజమైన తల్లి తండ్రి యేసే, సమస్తము యేసే, క్రీస్తే ఉన్నాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భవిష్యత్తు యేసే, మన కొరతలలో సమృద్ధి యేసే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా.
అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంత మధుర ద్రాక్షారసము, ఎంత సమృద్ధి, అనేక రీతిలో వారు సంతోషించారు. మనం దేవుని మాట వింటే సంతోషం మన హృదయంలో ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదివితే అంత సంతోషంగా ఉంటాం, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ధైర్యంగా ఉంటాం. మనం ప్రార్థన తక్కువ చేయకండి, వాక్యాన్ని చదవటం తక్కువ చేయకండి. రెగ్యులర్గా మనము ప్రతిదినం కూడా ఎక్కువ సమయాన్ని దేవుని కోసం మనం ఇవ్వగలిగితే మరి మనం ఎంతో ధన్యులం అవుతాం. రోజు లోకములు ఎంతోమంది జన్మిస్తున్నారు, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. మరి ఎంతమంది దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళుతున్నారు, ఎంతమంది దేవుని మార్గములు ఈ లోకంలో జీవిస్తున్నారు, ఎంతమంది ఆయన మాట వింటున్నారు ఆలోచన చేస్తే చాలా తక్కువ శాతమే. కానీ అన్నీ తెలిసిన మనము దేవుని మాట వినటం ఎంత శ్రేష్టమో, ఎవరికి వారి వ్యక్తిగతంగా మనం చెప్పేవారమైనా చేసేవారంగా దేవుని ఎదుటి కనబడాలి. ఎవరికి వారే తమ హృదయాన్ని కాపాడుకోవాలి, ఆ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఈరోజు ఈ వాక్యాన్ని పంచుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మరి ఈ మాటలు చెప్పడానికి నేను సంతోషిస్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. మీకు ఎప్పటికీ వాక్యాలన్నీ తెలుసుంటే సంతోషం, కానీ ఇంకా ఈ వాక్యాల గురించి, దేవుని యొక్క మార్గాన్ని గురించి మీకు తెలియకపోతే, ఏసయ్య మార్గము ఒక జీవన విధానం. యేసును అనుసరించటం అంటే ఆయనను, ఆయన మాటలను ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన ఏదైతే చెప్పాడో చక్కగా పాటిస్తూ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ మరి మనము ఆయన ఇచ్చే స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఆయన మనకు అప్పగించిన పనిని ఆయన కొరకు సంతోషంగా చేస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపెట్టేవారుగా మనం జీవించాలి. ఈ లోకంలో ఏ మానవుని జీవితం శాశ్వతమైనది కాదండి. ఈరోజున్న పరిస్థితులు చూస్తుంటే ఈరోజు కనబడిన వారు రేపు కనబడట్లేదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల చితికిపోయారు, కొంతమంది ఆహారం లేక, వస్త్రాలు లేక, భవిష్యత్తును గురించినటువంటి నిరాశ, డిప్రెషన్కు లోనైపోతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఈరోజున మానసికమైనటువంటి అనారోగ్యానికి గురవుతున్నారు. ఓ పక్క వ్యాధి పెరిగిపోతుంది, వైరస్ విస్తరిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? మన పక్షంగా యేసయ్య ఉన్నాడు. దేవుడు మనకు ఈ లోకంలోనూ తోడుకుంటాడు. ఒకవేళ మన సమయం వస్తే దేవుని దగ్గర మనం ఉంటాం పరలోకంలో. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి లోకం ఇంకా ఉన్నతమైనది, శాశ్వతమైనది, మహామహిమగల పట్టణము, అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మన కొరకు దాచియించాడు. మన రక్షణ, జీవము, శక్తి ఆయనలో ఉన్నది. అలాంటి విశ్వాసత, భరోసా మనకు కావాలి. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను, సహాయమును మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక వాక్యాన్ని మనము బాగా తెలుసుకొని, జ్ఞానము సంపాదించుకొని, దాన్ని ఫాలో అవుతూ మరి దేవునిలో బలపడాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ రిజాయిస్ వర్షిప్ టైం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, మరి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ప్రత్యేకంగా మేము కూడా దేవుని కోసం మరి ఈ పని చేయడం ద్వారా మేము కూడా ఆశీర్వదించబడుతున్నాం, మేలులు పొందుతున్నాం. హృదయంలో దేవుడు మాకు కూడా ఒక సంతృప్తిని దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానా వివాహంలో ప్రభువు చేసినటువంటి పని, తల్లి అయినటువంటి మరి చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మాట వినండి. ప్రభు అయిన యేసు మాటను మనము వినాలి. మన హృదయంలో ఆయన మాటలు ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు మనం ధైర్యంతో, సాహసంతో దేవుని కొరకు జీవిస్తాం. అనేకుల ఆత్మల రక్షణ కొరకు మనము పాటుపడతాం. అనేకులు దేవుని దగ్గరికి రావడానికి మనం సహాయపడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి గొప్ప శక్తి, కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల ప్రభువా,
ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు దేవా. మీరు ఇచ్చిన మాటల కొరకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాకు బోధకుడుగా ఉండండి. ఈ మాటలు మా హృదయాలు ధ్యానించుకొని నీ వాక్యము పట్ల, ప్రార్థన పట్ల, విశ్వాసం పట్ల, నీవు కోరిన జీవన విధానం పట్ల శ్రద్ధ కలిగి జీవించడానికి కృపను దయచేయండి. ఏ కుటుంబంలో అయితే నిరాశ, కన్నీరు, అనారోగ్యముందో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వైరస్ను తొలగించి ప్రజలను రక్షించుదేవా. మా పాపములను, అపరాధములను మన్నించమని ప్రార్థిస్తున్నాను. మరలా ప్రజలందరూ నీ వైపు తిరిగి, ఇదిగో ప్రభువా తమ పాపమును ఒప్పుకొని ఎవరైతే నీ వైపు తిరుగుతారో వారి ప్రార్థనలకు ఇస్తానని నీ వాక్యంలో రాసి ఉంచావు. నీకు స్తోత్రాలు దేవా. నీ గొప్ప శక్తిని బట్టి వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమైన ఆయన. నీ మాట వింటే మాకు ఆశీర్వాదకరం దేవా. నీ కృపను బట్టి, నీ శక్తిని బట్టి, నీ మహిమను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మందిని మీరు రక్షించండి ప్రభువా. నీవే మార్గము, సత్యము, జీవము గనుక ప్రభువా అనేకులని తెలుసుకోవడానికి కృపద ఇచ్చేయండి. ఇంకా నిన్ను నమ్ముకొని ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకోలేదో వారు కూడా నీ సాక్షిగా నిలబడటానికి బాప్తిస్మం కొరకు వారు నడిపించండి. ఇంకనూ మేము అడగవలసిన వాటిని నీ నామములు పొందుకుని ఉన్నామని నమ్ముచ్చు యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యమును మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.